సురేష్ రైనా ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద టీ ట్వంటీ బ్యాట్స్మెన్ వైట్ బాల్ ఫార్మాట్ లో ఇంకా ఆడే అవకాశం ఉన్నప్పటికీ త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు ఇది అందరినీ బాధపెట్టింది ఇక ఐపీఎల్ లో అయితే సురేష్ రైనని మిస్టర్ ఐపీఎల్ గా పిలుచుకుంటారు దానికి కారణం అతను సాధించిన రికార్డులు అతను చేసిన పరుగులు ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేష్ రైనా హైయెస్ట్ రన్ స్కోరర్ అంతేకాకుండా ఐపీఎల్ ఫార్మాట్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ కానీ ట్వంటీ ట్వంటీ టూ మెగా ఆక్షన్లో మాత్రం సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కోలేదు ఇదే పెద్ద ఆశ్చర్యం అంటే దీనికన్నా పెద్ద షాకింగ్ ఏంటి అంటే ఏ టీము కూడా సురేష్ రైనా ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్ కోసం సురేష్ రైనా రెడీ అవుతున్నాడు అది కూడా దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఒక మీడియా సంస్థతో సురేష్ రైనా మాట్లాడుతూ నన్ను నేను ఐపీఎల్ లాంటి లీగ్స్ కోసం ఫిట్ గా ఉంచుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు ఇప్పటి వరకు రెండు వందల ఐదు ఐపీఎల్ మ్యాచ్లో సురేష్ రైనా ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ ముప్పై తొమ్మిది ఫిఫ్టీస్ ఉన్నాయి టోటల్గా ఐదు వందల ఆరు ఫోర్లు రెండు వందల మూడు సిక్స్లు కొట్టాడు ఇక ప్రస్తుత టీమిండియాలో దినేష్ కార్తిక్ గురించి సురేష్ రైనా మాట్లాడుతూ దినేష్ కార్తిక్ జీవితం అన్నది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం అతనిలా అతని కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కలలు అంటారు కానీ అది అందరికీ సాధ్యమయ్యేది కాదు అతను ఎంతో కష్టపడి అది సాధించాడు వరల్డ్ కప్ స్క్వాడ్ లో భారత్ తరఫున దినేష్ కార్తిక్ బరిలో దిగడం ఖాయం అంతేకాకుండా పరుగులు చేసి భారత్ కు మ్యాచ్లు గెలిపిస్తాడని నాకు అనిపిస్తోంది ఇది నేను గట్టిగా నమ్ముతున్నా అని చెప్పాడు సురేష్ రైనా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి